డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లాకు చెందిన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి గుండు కొట్టించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ అనాగరిక ఘటనకు పాల్పడిన మెడికల్ అధికారి రహమాన్ ను సస్పెండ్ చేసినట్లు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు తెలిపారు. కాలేజీలో జరిగిన ఘటనపై ప్రిన్సిపల్ తో మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మెడికల్ కళాశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇది కలకలం సృష్టిస్తుంది, విద్యార్థులు ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అటు మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ కి సిఫార్సు చేసినట్టుగా సమాచారం ఉంది. ఖమ్మం మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సుంకర రాజేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన అంటే చేనే కంచే చేను వేసినట్టుగా ఉంది. ఒక ఒక ర్యాగింగ్ ఆఫీసరే అంత అమానవీయంగా ప్రవర్తించడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచే విధంగా ఏ చర్యలు తీసుకున్నారు? వాస్తవంగా ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తున్నారో సీనియర్స్ ఉంటారు కాబట్టి ముందు చూపుగా ఒక మెడికల్ ఆఫీసర్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జరీ అని బయట ఉంటే హాస్టల్ ఉంటే వీళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయనను కూడా డ్యూటీ వేయడం జరిగింది. సో ఆ డ్యూటీలో భాగంగా కొత్త పిల్లలు వచ్చి ఒక 20 డేస్ అయింది, క్లాసెస్ జరుగుతున్నాయి. అంత ఇదైనా కూడా ఆ పిల్లోడు మలుపుకు సంబంధించినటువంటి పిల్లవాడు ఏదో కటింగ్ డిఫరెంట్ కటింగ్ చేసుకొచ్చానంటే సీనియర్లు కొంతమంది ఇది బాగలేదు కటింగ్ ట్రిమ్ చేసుకొని రమ్మని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత పిల్లోడు పోయి పాపం ట్రిమ్ చేసుకొని వచ్చాడు. వచ్చినాక అక్కడ ఏదో మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారో ఈ ట్రిమ్ బాగాలేదు అని తీసుకొని పేరు వివేక్ స్టూడెంట్ వివేక్ తీసుకొని వెళ్ళి మెడికల్ ఆఫీసర్ రహమాన్ షరీఫ్ అని డాక్టర్ ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ. సో అతను 9:15 అట్లా ఇక హెయిర్ కట్ బాగాలేదు అని తన వెహికల్ మీద తీసుకొని వెళ్ళి గుండు కొట్టించడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా నాకు తెలియగానే పిలిపించి మాట్లాడిన తర్వాత నాకు వాట్సాప్లో వచ్చినటువంటి సమాచారం మీద ఇమీడియట్గా అక్కడ నుంచి ఆయన విధుల నుంచి ఆ హాస్టల్ నుంచి తొలగించడం జరిగింది. జరిగిన తర్వాత ఇమీడియట్గా కమిటీ వేయడం జరిగింది శని సాటర్డే. ఆ కమిటీ ఈరోజు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు యాంటీ రాగింగ్ కమిటీ కూడా పెట్టి మాట్లాడి అది విచారణ చేసి పూర్తిగా ఈరోజు ఆయన మీద తప్పకుండా సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయి అంటే టీనేజ్ దాటి 19-20 ఏళ్ళు ఉంటాయి. తన స్థాయిలో కటింగ్ చేయించుకున్నారు. సీనియర్ విద్యార్థులు బాగాలేదన్న దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తను దాన్ని ట్రిమ్మింగ్ చేసుకోవడం కూడా తను బ్యాడ్ విద్యార్థి కాదు అనేది నిరూపితమవుతున్న నేపథ్యంలో ఇతని మీదనే ఈ ర్యాగింగ్ ఆపేశారు. అంటే తను విద్యాబుద్ధులు చెప్పి మందలించి సున్నితంగా చెప్పి ఒక దారిలో తీసుకురావాల్సిన ఈ ర్యాగింగ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ ఈ విధంగా చూడటం అనేది ఈ ఎంతవరకు సమంజసం? అలాగే ర్యాగింగ్ కమిటీలు విద్యార్థులతో అలాగే మీ కాలేజీలో ఇతర అధికారులతో ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారు? ర్యాగింగ్ కమిటీ చాలా రోజులైంది ఏర్పాటు చేసి. సో ఆ ర్యాగింగ్ కమిటీ కూడా మీటింగ్స్ అవుతూ ఉంటాయి. సో దీని భాగంగానే ఒకసారి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీత దాస్ పిలవడం జరిగింది గెస్ట్గా. ఆయన కూడా సెక్షన్ల గురించి ఇట్లా ర్యాగింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది, ఈ సెక్షన్లు ఉంటాయా అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ ర్యాగింగ్ అనేది ఇక్కడ జరగట్లేదు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉన్నారో అతను ఎవరికి చెప్పకుండా వార్డెన్ ఉన్నారు, లేదా ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు, ఈ సమాచారం లేకుండా చేయడం జరిగింది. దానివల్ల ఇమీడియట్గా దానిపైన విచారణ చేపట్టినాము, తర్వాత యాక్షన్ తీసుకున్నాం. సో అవి ఇప్పుడు ఇంక్వైరీ రిపోర్ట్ పంపంగానే ఇమీడియట్గా అతని మీద సస్పెన్షన్ ఆర్డర్ రిలీజ్ చేస్తాం. అంటే సస్పెన్షన్ చేయాలా? ఎందుకంటే చిన్న తప్పు, తన కటింగ్ తను ఎలా ఉండాలని డిసైడ్ చేసుకునేది స్వతంత్రం అనేది రాజ్యాంగం కల్పించినట్టు. కానీ తను అయినా కూడా ఏదన్నా ఈ చెడు కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిగా సీనియర్లు చెప్పిన సలహాను పాటించి ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. అంతలోనే అతన్ని గుండు కొట్టించాల్సిన అంత అత్యుత్సాహము, అది ఒక పొగరుబోత్తనం కావచ్చా, లేకపోతే అసలు ఈ వైద్య వృత్తిలో మెడికల్ ఆఫీసర్గా ఉండే అర్హత ఉందా, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సిఫారసు చేశారు, అసలు ఈ పోలీస్ స్టేషన్లో కింద కంప్లైంట్ చేశారా, వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా? ఎందుకంటే భావి భారత వైద్య నారాయణ ఎంతోమందికి సేవలు చేయాల్సిన కురోడు, అతను హ్యూమిలేట్గా ఫీల్ అయ్యి ఏదైనా చేసుకుంటే బాధ్యత ఎవరు వహిస్తారు? యాక్చువల్గా పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేశారు, 4 సెక్షన్లు పెట్టడం జరిగింది. పిల్లోడు మీద కంప్లైంట్ తీసుకొని పోయారు, పోలీస్ కంప్లైంట్ అయింది. నేను కూడా సిపి గారికి
ఆ విషయం మీద కంప్లైంట్ చేసిన రిటర్న్గా లెటర్ సార్ కూడా పంపించాను. సో ఆల్రెడీగా అది కూడా పోలీసు వ్యవస్థ కూడా తీవ్రంగా దాన్ని చర్య తీసుకుంటారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఎందుకంటే నూనెకు మీసాల నుంచి ఇప్పుడు నూతన ఏమైనా అడుగు పెడుతున్నా, ఒక భావి భారత పౌరుణ్ణి ఒక విచక్షణ కోల్పోయి విచక్షణలో ఉండి, ఎందుకంటే కంచే చేను వేసినట్టుగా ఒక ర్యాకింగ్ ఆఫీసరు తన పరిధి దాటి ఆ విద్యార్థిని పై పైచాచ్యంగా ప్రవర్తించడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. తనకు సమాచారం రావడంతోనే పూర్తిగా ఆ వ్యక్తి ఈ మెడికల్ ఆఫీసర్ మీద చర్యలకు సుమోటోగా తీసుకొని చర్యలకు ఉపక్రమించాము. అలాగే పోలీస్ కమిషన్ ద్వారా కూడా ఈ దృష్టిలో కూడా తీసుకెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాము. అతన్ని జాగ్రత్తగా చూసుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పని ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల ప్రవర్తన నియమావళి కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇది దాచకుండా, ఎందుకంటే 4 రోజుల క్రితం జరిగింది, అది చెప్పుకోలేక ఆ అబ్బాయి భయపడుతూ ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పని భయపడుతూ, అంటే ర్యాగింగ్ ఆఫీసరు అటు మెడికల్ అధికారి చేసిన ఒక దుష్కృతం మొత్తం కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే సస్పెన్షన్ చేయకి ఆదేశాలు జారీ చేసినట్టుగా ఖమ్మం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, సివిఆర్ న్యూస్ ఖమ్మం.